పంతొమ్మిది వందల అరవై రెండులో మంచి మనసులోనే సినిమా వచ్చింది అక్కినేని సావిత్రి నాయక నాయకులు ఆ సినిమాలో మామా మామా అనే ఒక పాట సూపర్ హిట్ సాంగ్ అనమాట ఇప్పుడు కూడా అంటే ఆ సినిమా వచ్చి దాదాపు అరవై సంవత్సరాలు అయింది శ్రోతలు కోరిన పాటలు అనే దాంట్లో రేడియోలో తరచుగా అడుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా ఆ పాట వస్తుంటే చందులు వేసే యువకులు ఉన్నారు అంటే ఆ పాటతోనే అంతకుముందు కేవీ మహాదేవన్ కాస్త మామా మహాదేవన్గా పేరు తెచ్చుకున్నారు నాకు మహాదేవన్ గారిని తలుచుకున్నప్పుడు అలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన చనిపోయే అప్పుడే ఇరవై సంవత్సరాలు అయింది కానీ ఆయన పాటల ద్వారా ఎప్పుడు మన మధ్య ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కేవి మహాదేవన్ గారు తమిళ ప్రాంతానికి చెందినవారు అంటే తమిళుడు కేవి అంటే కృష్ణన్ కోవిల్ వి అంటే వెంకటాచల ఆయన నాన్నగారి పేరు తమిళని ఎట్లా అంటే ఊరి పేరు ముందును తండ్రి పేరు తర్వాత తర్వాత వాళ్ళ పేరు ఉంటుంది మహాదేవన్ అట్లాగా కేవీ మహాదేవన్గా ఆయన వాళ్ళ నాన్నగారు గోటు వాద్యంలో ప్రవీణుడు వాళ్ళ తాతగారు అయితే తిరువాన్కూరు అక్కడ సంస్థానంలో ఆయన విద్వాంసుడిగా కూడా ఉన్నారు అంటే సంగీతం నేపథ్యంలో ఉన్నా కూడా ఎందుకునో మహాదేవన్ గారికి సినిమాలో నటించాలనే పిచ్చి ఒక పక్క నేర్చుకున్నాడు చదువు సాగలేదు ఏడో తరగతి దాకా చదువుకున్నాడు ఏడో తరగతి చదువుకుని అంతంత మాత్రంగానే సంగీతం నేర్చుకుని సినిమాలో నటించాలనే ఉత్సాహంతో తన చిన్నప్పుడే అంటే పద్నాలుగు పదిహేనవ ఏటే ఆయన చెన్నై వచ్చేసాడు ఆ మాతృభూమి అనే ఒక తమిళ సినిమాలో వేషం ఉంది అని చెప్పి ఆ నిర్మాత తీసుకొచ్చాడు కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా పూర్తి కాలేదు దాంతో మహాదేవానికి కష్టాలు ఆరంభమైనవి సినిమా లేదు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మనసు ఒప్పటం లేదు అప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటే అక్కడ నాటకాలు వేసే కంపెనీ కనబడింది అక్కడికి వెళ్ళి నేను నాటకాలు వేస్తాను నాకు నటనంటే ఇష్టం అని చెప్తే అతను చూసి జాలిపడి ఆడవేషాలైనా వేస్తావా అని అడిగారు వేస్తాను అన్నాడు ఎందుకంటే నాటకం చూసి ఎవరైనా సినిమా వేషాలు ఇస్తారని అలాగే నాటకాల్లో వేషాలు వేశాడు ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్టులకి మనుషులు కావాలన్నప్పుడల్లా కూడా వెళ్ళేవాడు వెళ్ళి అంటే జూనియర్ ఆర్టిస్ట్కి వేషం ఇస్తే ఎవరైనా డైరెక్టర్ చూసి వేషం ఇస్తాడేమో అలాగే సినిమా త్వర కావచ్చునేమో అని ఒక ఆశ ఆ పనులు చేశాడు ఇవేవి లేనప్పుడు హోటల్లో సర్వర్గా కూడా పనిచేశాడు అంటే మహాదేవన్ గారు కలుసుకున్నప్పుడల్లా ఈ చిన్నప్పుడు ఈ ఆ ఫ్లాష్ బ్యాక్లో విషయాలన్నీ ఆసక్తిదాయకంగా చెప్తూ ఉండేవారు ఎలా అంటే ఒకసారి ఆయన జూనియర్ ఆర్టిస్టు వేషం వేసినప్పుడు పడ్డ కష్టం చెప్పి నవ్వించారు ఒకసారి ఒక దేవాలయంలో ద్వారపాలకులుగా రెండు శిల్పాలు ఉంటాయంట అప్పుడు శిల్పాలకు బదులుగా మనుషులను అక్కడ పెట్టి శిల్పంలాగా మేకప్ చేసి కదలకుండా ఉండాలి అని చెప్పి చెప్పేవారట అది ఆ షూటింగ్లో విశేషం అనమాట సరే అని రిహార్సల్లో అలాగే శిలలాగే నిలబడి చాలా కష్టం మీద అలాగా కదలకుండా చిన్న మూమెంట్ కూడా ఉన్నా కూడా కోపం వచ్చేదండి డైరెక్టర్కి అలాగ ఉన్నప్పుడు రిహార్సల్లో బాగానే ఉంది టేక్ చేసేటప్పటికి గబక్కున ఆ కదిలేసేసరికి కోపం వచ్చింది డైరెక్టర్కి ఏంటి ఆ రిహార్సల్లో బాగానే ఉన్నప్పుడు ఏంటంటే చూడండి సార్ ఈగ వచ్చి నా ముక్కు మీద వాలేదు నేను ఏం చేయను అని చెప్పి అనేసరికి అందరూ గొల్లు నవ్వారంట ఇలాంటి కష్టాలన్నీ నేను పడ్డానని ఒక సందర్భంలో మహాదేవను చెప్పి నవ్వించారు ఇట్లాగా కష్టాలు పడి పడి ఈ ఏ పని దొరికితే ఆ పని చేసేవాడట తర్వాత మెల్లిగా ఈయన బాధలు చూసి ఒక హాస్యనటుడు ఎస్వి వెంకట్రామన్ అని అప్పట్లో ఒక తమిళ సంగీత దర్శకుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఈ అబ్బాయికి సంగీతంలో ప్రావీణ్యం ఉంది చక్కగా పాడతాడు కానీ సినిమా వేషాలని వచ్చి చెడగొట్టుకుంటున్నాడు మీ దగ్గర ఉంటే బాగుపడతాడని తీసుకొచ్చానని పరిచయం చేసేసరికి ఎస్వి వెంకటరామణ్ణి అతను ఆదరించాడు ఆదరించి అసిస్టెంట్గా తీసుకున్నాడు కొన్నాళ్ళు ఆ సంగీతం ఆ వాతావరణం చూసిన తర్వాత మహాదేవన్కి ఇక నటన వద్దు ఇందులోనే రాణించడానికి ట్రై చేద్దామని చెప్పి అలాగా ఆ సంగీతంలో ఎట్లా ట్యూన్స్ ఎట్లా చేస్తారు ఆర్కెస్ట్రైజేషన్ అది ఎట్లా ఉంటుంది ఇవన్నీ గమనించడం మొదలుపెట్టాడు క్రమక్రమంగా నేర్చుకున్న తర్వాత అవకాశాలు వచ్చే ముందు ఒక పాట చేయమన్నారు అది బాగుందనిపించి తర్వాత అవకాశాలు ఇస్తే అవి సక్సెస్ అవ్వాలి కదా కానీ ఆయనకి సక్సెస్ కాల మొదట్లో అయినా కూడా వదలలేదు అలాగే ఆ సంగీత రంగంలోనే ఉంటూ వచ్చారు వచ్చేటప్పటికి ఫిఫ్టీ సెవెన్ దాకా అలా తంటలు పడ్డారు తర్వాత మెల్లగా ఒక సినిమా ఎంజిఆర్ శివాజీ ఇద్దరు కలిసి నటించే ఒక సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది ఆ సినిమా పేరు గుండుక్కిళి ఆ అవకాశం కేవీ మహాదేవన్కి వచ్చేసరికి నలుగురు దృష్టి అతని మీద పడింది ఎవరి మహాదేవ అని అట్లాగా కొంచెం గుర్తింపు వచ్చిన తర్వాత యాభై ఎనిమిదిలో తెలుగులో దొంగలున్నారు జాగ్రత్త అని చిన్న బడ్జెట్ ఫిల్మ్ దానికి ఆయన్ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు ఆ సినిమా అంతంత మాత్రంగానే ఆడింది కానీ ఆ తర్వాత ముందడుగు అని ఇంకొక సినిమా వచ్చింది అందులో కోడెకారు చిన్నవాడ అనే పాట అది మంచి హిట్ అయింది దాంతో ఇక మంచి అవకాశాలు రావడం మొదలైంది మహాదేవన్కి ఆ తర్వాత మంచి మనసులు ఆ మంచి మనుషులు అంటే అంతకుముందు తమిళంలో దానికి ఆయనే సంగీత దర్శకుడు అది రీమేక్ చేసినప్పుడు ఈయనే తీసుకున్నారు మంచి మనసుల్లో పాటలన్నీ హిట్ అయినాయి మామా మామా పాట ఆయన ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది ఇక తర్వాత నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు అంత బిజీ సంగీత దర్శకుడు అయ్యాడు మహాదేవన్ గారిలో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆయన భాష రాకపోయినా ఆయన సహాయకుడు పొగళంది గారు ఆయన మలయాళి ఆయన తెలుగు నేర్చుకున్నాడు తెలుగు రాయడం తెలుసు చదవడం తెలుసు అట్లాగా ఒక పాట వస్తే మొట్టమొదటి ఏం చేసేవారంటే మహాదేవన్ గారు అందులో ప్రతి మాట అర్థం తెలుసుకుని సందర్భం తెలుసుకుని డీప్గా ఆలోచించి వాళ్ళిద్దరూ కూడా బలుకుని తర్వాత ట్యూన్స్ ఇచ్చేవారు అంటే ముందు ట్యూన్ ఇచ్చే పద్ధతి మహాదేవన్ గారికి అంతగా నచ్చేది కాదు కవి గారి మనసులో ఏముందో సినిమాకి తగినట్టుగా డైరెక్టర్ రాయిస్తారు కదా ఆయన భావాలు మనం చెడగొట్టడం ఎందుకు ఆయన అనుకున్న పద్ధతిలోనే మనం సంగీతం ఇస్తే సందర్భానికి తగినట్టు వాళ్ళ భావాలన్నీ కూడా తెర మీద కనిపిస్తాయి కదా అని వాదించేవారు మహాదేవన్ అది చాలామందికి విచిత్రంగా ఉండేది ఎందుకంటే ట్యూన్లు ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది తొందరగా అవుతుంది కదా అని అనుకుంటే ఈయన ఇలాగా చెప్తాడేమిటి అని అనుకునేవారు కానీ మహాదేవన్ ఏం చేసేవారు అంటే ఆ పాట తీసుకుని దాన్ని రకరకాలుగా మలిచేవారు ఆ పాట తగినట్టు భావం చెడకుండా దాన్ని మలిచేవారు అడిగేవాళ్ళు ఇదేం రాగం అంటే ఆయన నవ్వేసి సినిమా రాగం అని చెప్పేవాడు ఎందుకంటే సినిమా కంటే ఒక రాగము కర్ణాటక బాణి ఇదే ఉండాలని కాదు వినోద ప్రధానమైంది కాబట్టి దీన్ని రకరకాలుగా మలుచుకోవచ్చు అని చెప్తూ ఉండేవారు చిత్ర నిర్మాతలు మహాదేవన్ గారి కావాలని ఎందుకు కోరుకునేవారు అని నేను పరిశీలిస్తే నాకు ఒకటి స్ఫురించింది ఏమిటంటే మహాదేవన్ గారి మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే మ్యూజిక్ మాత్రమే అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉండేది ఆయన ఒక పల్లవి రాసిన తర్వాత ట్యూన్ చేసి ఇచ్చేవారు అది కూడా చాలా ఫాస్ట్గా పది పదిహేను ఇరవై నిమిషాలు మ్యాక్సిమం ఒక అరగంట ఆ తర్వాత అది దర్శకుడు కానీ నిర్మాత కానీ నచ్చకపోతే ఇది ఇంకోటి ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని వాళ్ళు అడిగేవాళ్ళు అడిగితే ఇంకొక పల్లవి తీసుకురండి అప్పుడు దాన్ని ట్రై చేద్దామనేవారు అంతేకాని ఈ పల్లవిని మళ్ళీ మార్చి చేసేవారు కాదు అదే ఆయన పద్ధతి అనమాట వెంటనే కవిగారు అక్కడ అక్కడే ఉంటారు కాబట్టి ఇంకొక పల్లవి ఇస్తే దానికి ట్యూన్ చేసేవారు ఎన్ని ట్యూన్లు అయినా కూడా పల్లవి రాసిస్తే చేసేవారు కానీ విసుక్కునేవారు కాదు చిన్న నిర్మాతలు వచ్చి మీరు మాకు సంగీతం ఇవ్వాలంటే మీ బడ్జెట్ ఎంతో చెప్పండి మీ బడ్జెట్ తగినట్టుగా మనం చేద్దామని చెప్పి ప్రోత్సహించేవారే కానీ నా బడ్జెట్కి మీరు తోగడం కష్టం అని చెప్పి ఎప్పుడు చెప్పేవారు కాదు వాళ్ళు బడ్జెట్ చెప్తే దాన్ని తగినట్టు ఆర్కెస్ట్రా తగ్గించి అట్లా వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే ఆ సినిమా చేసేవారు అందువల్ల ఆయనకి భారీ చిత్రాలలో అవకాశాలు వచ్చేవి చిన్న బడ్జెట్ నిర్మాతలు కూడా ఆయనే కావాలని కోరుకునేవారు అలాగా చాలా తక్కువ వ్యవధిలో ఆయన ట్యూన్స్ ఇవ్వడం చాలా ఫాస్ట్గా రికార్డింగ్ జరగడం ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఆ రోజుల్లో పెద్ద పెద్ద సంగీత దర్శకులు ఉండేవారు వాళ్ళ పోటీని అంటే రాజేశ్వరరావు గారు ఘంటసాల గారు టీవీ రాజు గారు వీళ్ళందరి మధ్య ఉంటూ కూడా ఆయన ఆ పోటీని తట్టుకుని అంత పాపులర్ ఆరు వందల ఎనభై సినిమాలు నలభై సంవత్సరాల కెరీర్ అది చాలా అనూహ్యం అనమాట అన్ని సంవత్సరాల్లో ఒక సంగీత దర్శకుడు చిత్రరంగంలో రాణించడం అంటే చాలా కష్టం అయినా కూడా ఎందుకు రాణించగలిగారంటే ఇలాంటి ఇవన్నీ మంచి పద్ధతులు ఆయన అనుసరించడం వల్ల ఆయనే కావాలని దర్శక నిర్మాతలు కోరుకునేవారు ఒక నిర్మాత అయితే ఒక దర్శకుడు నాకు కేవీ మహాదేవన్ గారు వద్దు ఎంఎస్ విశ్వనాథన్ గారే కావాలని అంటే మీరే నాకు అవసరం లేదు నాకు సంగీత దర్శకుడు అంటే కేవీ మహాదేవనే కావాలని చెప్పి ఆ దర్శకుడిని వదులుకుని మహాదేవన్ గారిని తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అది మీకు గుర్తుండే ఉంటుంది గోరింట కొనే సినిమా కే మురారి గారు నిర్మాత ఆయన కేఎస్ సేవత్ మాధవన్ గారిని కాదని మహాదేవన్ గారి కోసం దాసరి నారాయణరావు గారిని దర్శకుడిగా పెట్టి ఆ సినిమా తీశారు అట్లాగా ఆయన తీసిన సినిమాలన్నింటికి సంగీత దర్శకుడు మహాదేవన్ గారే అలాగే జగపతి సంస్థ ఇక చాలా కొన్ని సంస్థలు ఎప్పుడు మాకు మహాదేవనే కావాలని కోరుకునేవారు అట్లాగా ఆయన ఆస్థాన సంగీత దర్శకుడిగా ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు ఇంకా డెబ్బై తొమ్మిదిలో వచ్చిన శంకరాభరణం ఆ సినిమా ఆయనకి ఆర్జించిన కీర్తి ప్రతిష్టల గురించి ప్రత్యేకించి చెప్పేదే ఉంది దాని వెనకాల ఆయన ఎంతో శ్రమించారు ఆయన సినిమాకి మొదట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాటించడం అనేది అది అసలు జరిగేది కాదు ఎందుకంటే అది సంగీత విద్వాంసుడి స్టోరీ కాబట్టి శాస్త్రీయ సంగీతంలో ఘటకుడైన వాడు ఆయన పాటలు పాడితే బాగుంటుంది అని చెప్పి అందరూ అనుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగినా కూడా ఆయనే చెప్పారు నేను నాకు శాస్త్రీయ సంగీతంలో నాకేం శిక్షణ ఉంది లేదు అనుభవజ్ఞులైన బాలమురళీకృష్ణ గారు అలాంటి వాళ్ళు ఆ పాటలు పాడితే బాగుంటుందని చెప్పి ఆయన తప్పించుకోవాలని చూశారు అందరూ కూడా ఆయన మాటలు ఏకీభవించిన ఒక పోలేంద గారు మాత్రం లేదు లేదు ఆయన హనుమంతుడు లాంటి వాడు బాలు మనం ప్రోత్సహించి మనకు మంచి శిక్షణ ఇచ్చి పాడిస్తే అద్భుతంగా పాడతాడు అదే బాలమురళి గారు అయితే మనం అనుకున్నట్టుగా మనకు కావలసిన విధంగా ఆయన్ని చెప్పి పాడించలేము ఆయన పెద్ద విద్వాంసుడు మనం చెప్పాలన్నా మొహమాట పడతాము ఆయనకి చిరాగ్గా ఉంటుంది అని అందరినీ ఒప్పించి బాలుగారి చేత శంకరభరణలో పాటలు పాడించారు అవి ఎంత ఘనమైన విజయం సాధించాయో మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ సినిమాకి తెలుగులో కేవీ మహదేవన్ గారికి జాతీయ స్థాయి అవార్డు వచ్చిన సంగతి కూడా మీకు తెలిసింది శంకరాభరణం విడుదలైన రోజుల్లో కొన్ని వాద వివాదాలు కూడా వచ్చాయి ఎందుకంటే అది శాస్త్రీయ సంగీతము కాదు అని చెప్పి వాదించిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆ సంగీత విద్వాంసుడు పాడిన పాట ప్యూర్గా క్లాసికల్గా ఉండాలని ఒక వాదం ఉంది కాబట్టి అందులో శంకరాభరణం రాగమే లేదని ఒక విద్వాంసుడు అంటే అసలు శాస్త్రీయ సంగీతం అనేది ఆ సినిమాలో కనబడలేదని మరొక ఆయన ఇద్దరు సామాన్యమైన విద్వాంసులు కారు ఒకరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ రెండవది వీణా విద్వాంసుడు ఎస్ బాలచందర్ అప్పుడు అందరూ అన్నారు మరి అంత పెద్దవాళ్ళు విమర్శిస్తున్నారు మీరు దాన్ని రిటార్డ్ చేయాలి కదా మీ ప్రతిస్పందన తెలియజేయాలి కదా అని అంటే కేవీ మాధవన్ గారు నవ్వి ఊరుకున్నారు ఏమో వాళ్ళు చెప్పిన విమర్శల్లో నిజం ఉందేమో మనం ఎందుకు అనవసరంగా ఈ వాదోపవాదాలు పెద్దవాళ్ల మాటలు మనం గౌరవించాలని ఆయన దాన్ని స్పందించకుండా వాళ్ళ విమర్శల్ని సవినయంగా స్వీకరిస్తానని చెప్పారే కానీ దానికి పోటీగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఇలాంటివి ఏమీ చేయలేదు మొదటి నుంచి కూడా ఆయన చాలా సౌమ్యుడు వివాదాలకి వాటికి దూరంగా ఉండేవారు తనకి పారితోషికాలు పూర్తిగా ఇవ్వకుండా కొంతమంది వదిలేసినా కూడా పట్టించుకునేవారు కాదు ఏమో నష్టపోయి ఉంటారు తర్వాత వచ్చిస్తారేమో మనం ఎందుకు వాళ్ళని పీడించడం అని చెప్పి అనేవారు ఇలా చాలా మంచి లక్షణాలు అందులో ఉండడం వల్ల కేవీ మహాదేవన్ గారికి సంగీత పరంగానే కాదు వ్యక్తిగా కూడా ఆయన ఎంతోమంది గౌరవించేవారు ఆయన చాలా డౌన్ టు ఎర్త్గా ఉండేవారు పెద్ద పెద్ద హోటల్లో మ్యూజిక్ సిట్టింగ్స్ అవన్నీ అనవసరం అనేవారు ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగేవి లేకపోతే ఆ ప్రొడక్షన్ ఆఫీసులకు వచ్చి ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్ అది జరిపించేవారు కానీ భారీగా హడావిడి అది అంతా చేసేవారు కాదు ఆయన సంగీత యాత్రలో తనతో పాటు ప్రయాణం చేసిన వారిని ఎప్పుడూ కూడా వదులుకోలేదు చాలామంది మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో కొందరు సీనియర్లు కనిపిస్తుంటే అంటే వయలిన్ వాయించే వాళ్ళు అలా కొందరు ఉండేవారు వీళ్ళంతా ఎందుకండి వాళ్ళు రిటైర్ అయిపోవచ్చు కదా వాళ్ళని కూడా పిలుస్తారు అని చెప్పి ఎవరైనా చూసి వాళ్ళని అడిగితే దానికి మహాదేవన్ గారు ఒకటే సమాధానం చెప్పేవారు వాళ్ళు ఎంతో కాలంగా నాతో పాటు ఈ సంగీత యాత్రలో వస్తున్నారు వాళ్ళని సడన్గా ఇప్పుడు పని లేదు అని చెప్పినంటే ఎంత ఇబ్బంది పడతారు మీకు వాళ్ళకి ఇచ్చే పారితోషికం అదనంగా అనిపిస్తే నాకు ఇచ్చే పారితోషికంలో ఆ డబ్బులు తగ్గించుకోండి అని చెప్పేవారు దాన్ని బట్టి ఆయన తన సన్నిహితులతోనూ తన సహచరులతో ఎంత ఉదాత్తంగా వ్యవహరించేవారు అనేది మనకు అర్థమవుతుంది ఇట్లాగా కేవీ మహాదేవన్ గారి సుగుణాల గురించి చెప్పడానికి ఎంతో ఉంది కానీ మనం పాటల విషయానికి వస్తే ఇక ఆయన ఎన్ని గొప్ప పాటలు అందించారు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అడవి రాముడు వంటి ఎంటర్టైనర్ అయినా శంకరాభరణం లాంటి సంగీత ప్రధానమైన సినిమా అయినా ఒకే పద్ధతిలో అంటే ఒకే ధ్యేయంతో సినిమా హిట్ అవ్వాలి నిర్మాతకు పెట్టుబడి పెట్టుబడి రావాలి పాటలు హిట్ కావాలి జనాన్ని జనం మెచ్చి సంతోషించాలి అని ఇదే పద్ధతిలో ఆలోచించేవారు అట్లాగే అన్ని సినిమాలకి పనిచేశారు చివర ఆయన చివరిగా వర్క్ చేసిన చిత్రం శ్రీనాథ కవి సార్వభౌమ బాపు గారి దర్శకత్వంలో వచ్చింది ఆయన తొంభై ఒకటిలో ఆయనకి పక్షపాతం వచ్చింది పక్షపాతం వచ్చి ఆయన బెడ్రిడన్ అయిపోయారు అప్పుడు పోలేంది గారు ఆ సినిమా పూర్తి చేశారు ఆ తర్వాత పది సంవత్సరాల పాటు ఆయన మంచానికి పరిమితం అయిపోయారు మాట తప్పింది మతి కూడా తప్పింది అని అన్నారు ఎందుకంటే ఎవరిని గుర్తుపట్టలేకపోయేవారు ఆయనలాగా పది సంవత్సరాలు అవస్థపడి రెండు వేల ఒకటిలో పరమపదించారు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన క్రియేట్ చేసిన పాటల్లో ఆ మ్యూజిక్ చిరస్థాయిగా మన మనసులో నిలిచిపోతాయి అది పాటలైనా కానివ్వండి నేపథ్య సంగీతం అయినా కానివ్వండి ఏదైనా సంగీతం అనేసరికి ఒక ప్రజా బాహుళ్యంలో ఈజీగా అందుకునే పాటలు ఎవరు చేయగలరు అంటే ఎవరైనా సరే మొట్టమొదట కేవీ మహాదేవన్ గారు తర్వాత ఎవరైనా అంటారు ఎందుకంటే ఆయన పాటలన్నీ అలాంటివి ముఖ్యంగా ఆయన చెప్పేది ఏమిటంటే పల్లవి అనేది చాలా సరళమైన పదాలతో ఉండాలి జనం పాడుకోవడానికి వీలుగా ఉండాలి అని ప్రతి గీత రచయితకి చెప్పేవారు దర్శక నిర్మాతలకి చెప్పేవారు ఆ పాటలు అట్లా ఉండడానికి ఆయన కృషి చేసేవారు పాట బాగపోతే నిర్మహమాటంగా లేదు ఇంకొక పల్లవి రాయండి జనంలోకి వెళ్ళదని నిక్కచ్చిగా చెప్పేవారు అలాగ రాయించేవారు మంచి ట్యూన్స్ ఇచ్చేవారు అలా గొప్ప గొప్ప పాటలు ఇవ్వడం వల్లే ఇప్పుడు మనం ఆయన గురించి చెప్పుకోగలుగుతున్నాం